తెలుగు రాష్ట్రాల్లో ఎన్టీఆర్ శత జయంతి వేడుకలు నివాళులు అర్పించిన జూనియర్ ఎన్టీఆర్ బాలకృష్ణ ఇతర కుటుంబ సభ్యులు ఖజానా ఖాళీయే కేసీఆర్ అసమర్థ పాలనకు నిదర్శనమన్న వైఎస్ఆర్టీపీ అధినేత్రి పెట్టుబడులు వస్తే ఉద్యోగాలు ఎందుకు ఇవ్వట్లేదన్న షర్మిల రక్షణ కల్పించాల్సిన పోలీసులకే రక్షణ కరువు శివంపేట మండలంలో శిథిలావస్థకు చేరిన పోలీస్ క్వార్టర్స్ కొల్చారం మండలంలో ఐదవ విడత పల్లె ప్రగతి సమీక్ష సమావేశం పాత బిల్లులు ఇవ్వాలని సమావేశాన్ని బహిష్కరించిన సర్పంచ్లు తెలుగువారి గుండెల్లో ఎన్టీఆర్ చిరస్థాయిగా నిలిచిపోయారన్నారు నందమూరి బాలకృష్ణ కృష్ణా జిల్లా నిమ్మకూరులో ఎన్టీఆర్ విగ్రహానికి ఆయన పూలమాలలు అర్పించారు ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాల్లో భాగంగా నిమ్మకూరు వెళ్లిన వెంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేసిన అనంతరం ఎన్టీఆర్కు నివాళులు అర్పించారు తెలుగువారి ఆత్మ గౌరవం నిలబెట్టేలా నేనున్నానంటూ ఎన్టీఆర్ ముందుకొచ్చారని బాలకృష్ణ తెలిపారు నందమూరి తారక రామారావు గారి శత జయంతి సంవత్సరం ప్రపంచవ్యాప్తంగా తెలుగువారు ఉన్న అన్ని చోట్ల ఈ యొక్క వేడుకల్ని సంవత్సరం పాటు ఎంతో ప్రేమతో ఎంతో ఘనంగా మీరంతా జరుపుకుంటున్నందుకు మీ అందరికీ నా కృతజ్ఞతలు నా అభినందనలు తెలియజేసుకుంటున్నాను సంవత్సరం పొడవునా జరిగే ఈ ఉత్సవాల్లో వేడుకల్లో మేము మా కుటుంబ సభ్యులందరం కూడా పాల్గొంచుకుంటామని తెలియజేసుకుంటూ మీ నందమూరి బాలకృష్ణ మాజీ సీఎం విశ్వవిఖ్యాత నటసారావు బొమ్మ ఎన్టీఆర్ జయంతి సందర్భంగా పలువురు ప్రముఖులు ఆయనకు నివాళులు అర్పించారు హైదరాబాద్లోని ట్యాంక్బండ్ వద్ద ఉన్న ఎన్టీఆర్ ఘాట్లో జూనియర్ ఎన్టీఆర్ కళ్యాణరామ్ నివాళులు అర్పించారు ఈ సందర్భంగా మీ పాదం మోపక తెలుగు దరిత్రి చిన్నబోయిందని మీ రూపు కానక తెలుగు గుండె తల్లడిల్లిపోతుందని పెద్ద మనసుతో ఈ దరిత్రిని ఈ గుండెను మరొకసారి తాకిపోతాత సదా మిమ్మల్ని స్మరించుకుంటూ అంటూ తారక్ ట్వీట్ చేశారు స్వర్గీయ నందమూరి తారక రామారావు 99వ జయంతి సందర్భంగా ఎన్టీఆర్ ఘాట్లో ఆ మహనీయుడి కుమార్తెలు కుమారులు నివాళులు అర్పించారు ఈ సందర్భంగా తండ్రిని గుర్తు చేసుకుని కుమార్తె దగ్గుబాటి పురంధరేశ్వరి భావోద్వేగానికి గురయ్యారు నందమూరి తారక రామారావు ఒక సంచలనం ప్రభంజనమన్నారు తెలుగు రాష్ట్రాల్లో వచ్చే ఏడాది మే 28 వరకు శత జయంతి ఉత్సవాలు చేయనున్నట్లు ఆమె తెలిపారు నందమూరి తారక రామారావు గారి శత జయంతి తారక రామారావు గారు అంటే ఒక ప్రభంజనం ఒక సంచలనం అంటే వారి బిడ్డలంగా మేము ఈ సంవత్సర కాలం పాటు అంటే మే 28 2022 నుండి వచ్చే సంవత్సరం మే 28 2023 వరకు కూడా వారి శత జయంతిని జరుపుకోవాలని చెప్పి మేమందరం కూడా నిర్ణయించడం జరిగింది మా ఈ నిర్ణయంలో మా కుటుంబ సభ్యులందరి సహకారం ప్రోత్సాహం మాకు ఉన్నది అని చెప్పి తెలియజేసుకుంటున్నాను ఈ సంవత్సర కాలం పాటు అంటే తెలుగువారు అటు ఆంధ్ర రాష్ట్రం కావచ్చు ఇటు తెలంగాణ రాష్ట్రం కావచ్చు తెలుగువారి గుండెల్లో చెరగని ముద్ర వేసుకున్నటువంటి నందమూరి తారక రామారావు గారు కనుక వారి శత జయంతోత్సవాన్ని అటు ఆంధ్ర రాష్ట్రం ఇటు తెలంగాణలో కూడా నిర్వహించుకోవాలి అని చెప్పి మేము నిర్ణయించడం జరిగింది పంజాగుట్ట పిఎస్లో రామ్ గోపాల్ వర్మ ఫిర్యాదు చేశారు ఓ సినిమా విషయంలో నట్టి క్రాంతి నట్టి కరుణపై ఫిర్యాదు చేశారు ఆర్జీవీ తన సంతకాన్ని ఫోర్జరీ చేశారంటూ పోలీసులకు కంప్లైంట్ చేశారు మా ఇష్టం సినిమాకు సంబంధించి లెటర్ హెడ్ పై తన సంతకం ఫోర్జరీ చేశారంటూ రామ్ గోపాల్ వర్మ ఆరోపిస్తున్నారు డేంజరస్ కత్రా మా ఇష్టం అని తెలుగులో అది అంతకు ముందు రోజు 7th నాకు ఒక స్టే వచ్చింది ఎందుకు వచ్చింది ఆ స్టే అని చూస్తే ఒక ఇద్దరు వ్యక్తులు నట్టి క్రాంతి నట్టి కరుణ అనే ఇద్దరు ఒక దొంగ సంతకంతో కూడిన ఒక ఫ్రాడ్ డాక్యుమెంట్ కోర్టులో ప్రొడ్యూస్ చేసి అది నాదని నమ్మించి సివిల్ కోర్ట్ ద్వారా సినిమాని ఆపడానికి ఒక స్టే తీసుకొచ్చారు ఫస్ట్ టైం నేను ఆ డాక్యుమెంట్ చూసి నాకు అర్థమైంది ఇది ఫ్రాడ్ అది చేసింది ఆ నట్టి కరుణ నట్టి క్రాంతి అనే ఇద్దరు వ్యక్తులు ఆ ఫోర్జరీ కేసుని ఇక్కడ నమోదించడానికి దానికి కాకుండా వేరే క్రిమినల్ సెక్షన్స్ వేరియస్ వాటిని సంబంధించిన డీటెయిల్స్ అన్నీ చెప్పి ఇక్కడ పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో సబ్ ఇన్స్పెక్టర్ గారికి ఆ డీటెయిల్స్ చెప్పడం జరిగింది అలాగే రిటర్న్ కంప్లైంట్ ఇవ్వడం జరిగింది సో ఇది దీనికి సంబంధించిన రెండు చిన్న వివరాలు ఏంటంటే ఒకటి నా సంతకం కాదు రెండోది మేము ఎప్పుడూ కూడా
కంపెనీ లెటర్ హెడ్ అనేది ఒక పర్టిక్యులర్ సీనియర్ కాలనీ అడ్రస్ ఉంటుంది. వీళ్ళు ఇచ్చింది నేను ఏదైతే వాళ్ళకి సంతకం చేసి ఇచ్చానన్న దాంట్లో పన్యాగుట్ట అడ్రస్ వేరేది ఇచ్చారు. ఆ పన్యాగుట్ట అడ్రస్తో సంబంధించింది నా దగ్గర ఇప్పుడు మా ఆఫీస్లో కానీ ఎక్కడ కానీ అలాంటి డాక్యుమెంట్ అనేది లేదు. ఇది మన స్టేషనరీ, ఇది ఒకటి కూడా పోలీసులకు వివరించడం జరిగింది. ఆ టోటల్ డీటెయిల్స్ మళ్ళీ తర్వాత ఇస్తాను. ప్రథమంగా నేను చెప్పాల్సింది ఏంటంటే ఈ నట్టి క్రాంతి నట్టి కరుణ అనే ఇద్దరు ఫ్రాడ్సర్స్ మీద కంప్లైంట్ ఇవ్వడానికి ఇక్కడ వచ్చాను. ఎన్టీఆర్ పేరంటేనే చంద్రబాబుకు నచ్చదన్నారు ఏపీ పర్యాటక శాఖ మంత్రి ఆర్కే రోజా. అందుకే ఎన్టీఆర్ విగ్రహాలను ఎక్కడా పెట్టలేదన్నారు. ఇవాళ ఉదయం బ్రేక్ దర్శనంలో తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ఏపీ మంత్రి రోజా అనంతరం ఆమె మీడియాతో మాట్లాడారు. వైసీపీకి వస్తున్న ప్రజాదరణ చూసి టీడీపీ నాయకులు అవాకులు చవాకులు పేలుతున్నారని, రాష్ట్రానికి తెలుగుదేశం పార్టీకి పట్టిన శని చంద్రబాబే అని ఆనాడే ఎన్టీఆర్ అన్నారని ఆమె గుర్తు చేశారు. అక్కడ మహిళలతో ఏ విధంగా జగన్ గారిని కానీ మమ్మల్ని కానీ నీచాతి నీచంగా మాట్లాడిస్తున్నారో మనం కళ్ళారా చూస్తున్నాం. అది ప్రజలు కూడా గమనిస్తున్నారు. ఎందుకంటే ఈరోజు మేము చెప్పని అవసరం లేదు చంద్రబాబు నాయుడు గురించి. పిల్లనిచ్చిన మామే చెప్పాడు జామాత దశగ్రహముని. అంటే ఈ రాష్ట్రానికి తెలుగుదేశం పార్టీకి పట్టిన శని ఎవరైనా ఉన్నారు అంటే అది చంద్రబాబు నాయుడు అని ఆ రోజే ఎన్టీఆర్ గారు చెప్పడం జరిగింది. అలాంటి ఎన్టీఆర్ గారి ప్రాణాలు తీసి ఈరోజు ఆయనకి దండ వేసి దండం పెడుతున్నారు అంటే ఎంత గనులో చంద్రబాబు నాయుడు లోకేష్ మనం అర్థం చేసుకోవాలి. ఎన్టీఆర్ గారు చనిపోయిన తర్వాత ఆయన విగ్రహాలు ఎక్కడా పెట్టించలేదు. పెట్టినా కూడా ఏ విధంగా అలాంటి నాయకుల్ని దూరం పెట్టారో మనం చూసాం. ఎందుకంటే ఆయనకి ఎన్టీఆర్ అన్నా ఆ పేరన్నా నచ్చదు. అండ్ ఆ పేరు వింటేనే ఆయనకి ఒంట్లో వణుకు పుడుతుంది అనేది మనకు తెలుసు. అదే ఎన్టీఆర్ గారు కనుక బ్రతికుంటే చంద్రబాబు నాయుడు పరిస్థితి ఏంటో మీ అందరికీ కూడా తెలుసు. అలాగే జూనియర్ ఎన్టీఆర్ గారిని చూసినా కూడా చంద్రబాబు నాయుడు భయపడి పార్టీలోంచి అతన్ని బయటికి తరిమేసిన దాఖలాలు మనం చూసాం. సో ఈరోజు చంద్రబాబు నాయుడు ఇప్పటికైనా రాష్ట్రాన్ని రావణ కాస్ట్గా మార్చడానికి తన సపుత్రుడు లోకేష్ ఎలాగో ముద్దపప్ప పనికిరాడని దత్తపుత్రుడు పవన్ కళ్యాణ్ పెట్టుకుని ఎలా చెడిపేస్తున్నాడో మనం చూస్తున్నాం. తన పాదయాత్రతో టీఆర్ఎస్ కు చెమటలు పడుతున్నాయని వైఎస్ఆర్ టీపీ అధినేత్రి వైఎస్ షర్మిల పేర్కొన్నారు. తెలంగాణలో ముందస్తు ఎన్నికలు ఉండవన్నారు. తన పాదయాత్ర తెలంగాణ మొత్తం 6 నెలల పాటు కొనసాగుతుందన్నారు. సీఎం కేసీఆర్ కు ముందస్తుకు వెళ్లేందుకు ధైర్యం లేదన్నారు. ప్రజల నుంచి తమకు బలమైన మద్దతు ఉందన్నారు. ప్రజల కోసమే తాను పాదయాత్ర చేస్తున్నానని వైఎస్ఆర్ టీపీ అధినేత్రి వైఎస్ షర్మిల పేర్కొన్నారు. తీవ్రమైన మాటలు మాట్లాడారు కాబట్టి, రెచ్చగొట్టే మాటలు మాట్లాడారు కాబట్టి రాజశేఖర్ రెడ్డి గారి దానికి రెస్పాండ్ అవుతూ ఇలాంటి వాళ్ళ చేతుల్లో ఇలాంటి స్వార్థ పరుల చేతుల్లో మన రాష్ట్రం కనుక పోతే నాశనం అయిపోతుంది అన్న కాంటెక్స్ట్లో మాట్లాడాడు రాజశేఖర్ రెడ్డి గారు. కేటీఆర్ గారు రాజశేఖర్ రెడ్డి గారు మాట మాట్లాడుతున్నాడు కానీ ఆ వాళ్ళ అయ్యా అన్న మాటలు కూడా మాట్లాడాలి కదా, చెప్పాలి కదా. తమ్ముంటే ఈ పక్క ఆ పక్క రెండు వర్షన్లు మాట్లాడాలి కదా. అవుట్ ఆఫ్ కాంటెక్స్ట్ తీసుకొని రాజశేఖర్ రెడ్డి గారిని మాత్రమే ఎందుకు మాట్లాడుతున్నారు? అంటే మీకు మొత్తం నిజం చెప్పే దమ్ము లేదా? పాదయాత్ర ఎప్పటిదాకా కొనసాగే అవకాశం ఉంది. ముఖ్యంగా మధ్యంతర ఎలక్షన్స్ వచ్చే అవకాశం ఉందన్నటువంటి నేపథ్యంలో కేసీఆర్ కూడా మరో 3 నెలల్లో సంచలన వ్యాఖ్యలు ఉండబోతున్నాయని అంటున్నారు. దాన్ని ఎలా ఉండబోతున్నారు? కేసీఆర్కు కావాల్సింది అది మటుకే సంచలనం. ప్రజలకు మేలు చేయాలన్న ఉద్దేశం లేదు. ఇక్కడ ప్రజలు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు, రైతులు చచ్చిపోతున్నారు, కుప్పల మీదనే చచ్చిపోతున్నారు, మద్దతు ధర వస్తలేదు, విద్యార్థులు చచ్చిపోతున్నారు, నిరుద్యోగులు చచ్చిపోతున్నారు. ఎవరికైనా అక్కరుందా? కేసీఆర్కు కావాల్సింది మాత్రం సంచలనం. అమ్మకు అన్నం పెట్టడు కానీ పిన్నమ్మకు బంగారు గాజులు చేయిస్తానన్నాడట ఒకడు. ఉద్ధరించేదేదో ఇక్కడ ఉద్ధరించవచ్చు కదా, దేశాలు విదేశాలు తిరగాలనా? మన ప్రజలు బాగుపడితే పాపమా, నష్టమా? ఎందుకు కాన్సన్ట్రేట్ చేయరు, ఎందుకు ఫోకస్ చేయరు? అంత అక్కరు కాకుండా పోయారా, అంత తరం కాకుండా పోయారా? పక్క రాష్ట్రాలకు పోయి డబ్బులు ఇచ్చేస్తున్నాడు రైతులు చనిపోతే, మన దగ్గర ఇంతమంది చనిపోవడం పట్ల ఎట్లా చూస్తారా? అత్త సొమ్ము అల్లుడు దానం చేశాడట, అలాగే ఉంది. ఎవడి సొమ్ము, ఎవడబ్బ సొమ్ము అని ఉస్తున్నారు. ఇక్కడ రైతులు చచ్చిపోతుంటే ఆదుకునేవాడు లేడు, నిరుద్యోగులు ఆత్మహత్యలు చేసుకుంటుంటే ఆదుకునేవాడు లేడు. ఈ దిక్కుమాలిన కేసీఆర్ గారి పాలనలో రైతు 60 ఏళ్ళు దాటినాక చచ్చిపోతే కనీసం రైతు బీమా కూడా రాదు. అంటే కేసీఆర్ గారు మాత్రం 69 సంవత్సరాలు వచ్చినా బతుకుండొచ్చు, కేసీఆర్ గారు మాత్రం పదవులు అనుభవించవచ్చు, కానీ రైతులు మాత్రం 60 ఏళ్ల లోపలనే చచ్చిపోవాలన్నా అప్పుడే మీరు రైతు బీమా ఇస్తారా?
అన్యాయం కాదా, మనుషుల మృగాల. రాజ్యసభ సభ్యులను కేవలం పారిశ్రామిక వేదలకు ఇచ్చారు, అలాగే మంత్రి నిరంజన్ రెడ్డి కూడా ఒక వ్యాఖ్యలు చేశాడు, కేవలం కొంతమంది అక్రమాస్తులను కాపాడుకోనికే పార్టీలు పెట్టి మళ్ళీ చేస్తున్నారన్నాడు. తెలంగాణలో పోరాటం చేసిన రాలేదు, అలాగే కనిపిస్తుంది. ఎవరైనా డబ్బులు ఉన్న వాళ్ళకే పదవులు వస్తుంది, లేకపోతే ఒక పార్టీలో పడకపోతే ఇంకొక పార్టీకి వాళ్ళని వాళ్ళని కాపాడుకోవడం కోసం ఇంకో పార్టీకి మారుతున్నారు. మరి ఒక పార్టీకి ఇంకొక పార్టీకి ఏమిటి తేడా? ఈరోజు బీజేపీ పార్టీకి ఎవరు పోతున్నారు? అవినీతి ఆరోపణలు ఉన్న ప్రతి ఒక్కరూ బీజేపీ పార్టీలో చేరుతున్నారు. అధికార పార్టీ వాళ్ళు ఎవరికి ఇస్తున్నారు రాజ్యసభ సీట్లు? డబ్బులున్న వాళ్ళకు, వాళ్ళకు కావాల్సిన వాళ్ళకి ఇస్తున్నారు. సమాజంలో సేవ చేసే వాళ్ళకో లేకపోతే జనాలకు పనికొచ్చే వాళ్ళకో ఇస్తున్నారా? అలా తయారైంది మన సిస్టమ్. ఆర్టీసీ క్రాస్ రోడ్ లోని బావర్చి హోటల్లో బిర్యానీ పార్సిల్ లో బల్లి రావటం కలకలం రేపింది. బావర్చికి వచ్చిన రామ్ నగర్ కార్పొరేటర్ రవి సోదరుడు శ్రీనివాస్ బిర్యానీ కబాబ్ పార్సిల్ తీసుకుని వెళ్లాడు. ఇంట్లో రవి శ్రీనివాస్ బిర్యానీ తింటుండగా మధ్యలో బల్లి వచ్చింది. దీంతో వీడియో తీసి పోలీసులకు, ఫుడ్ సేఫ్టీ అధికారులకు ఫిర్యాదు చేశారు. ఫుడ్ సేఫ్టీ అధికారులు వెంటనే బావర్చిలో తనిఖీలు చేశారు. కిచెన్ లో పనిచేస్తున్న వారికి గ్లౌజులు లేకపోవడానికి గుర్తించారు. కిచెన్ క్లీన్ గా లేకపోవడం, స్టోర్ రూమ్ లో చెత్త ఉండడంతో నిర్వాహకులను ముర్షద్ పై కేసు ఫైల్ చేసి షోకాడ్ నోటీసులు జారీ చేశారు. ఫుడ్ శాంపిల్ ని కలెక్ట్ చేసి నాచారంలోని ల్యాబ్ కు పంపినట్లు ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ సుదర్శన్ రెడ్డి తెలిపారు. చేగుంట పోలీస్ స్టేషన్ పరిధిలోని రామాంతపూర్ శివారులో గత వారం రోజులుగా అక్రమంగా మట్టి తరలిస్తున్న విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని ఎలాంటి అనుమతులు లేకుండా అక్రమంగా మట్టిని తరలిస్తున్న 5 ట్రాక్టర్లను సీజ్ చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు. అనంతరం చేగుంట ఎస్ఐ ప్రకాష్ గౌడ్ మాట్లాడుతూ, ఎలాంటి అనుమతులు లేకుండా చేగుంట పోలీస్ స్టేషన్ పరిధిలోని రామాంతపూర్ శివారులో అక్రమంగా తరలిస్తున్న విషయం తెలుసుకున్న అక్కడికి వెళ్లి 5 ట్రాక్టర్లు సీజ్ చేసి తహసీల్దార్ కు అప్పగించడం జరిగిందని ఆయన తెలిపారు. రాత్రి సుమారు 12 గంటల ప్రాంతంలో చేగుంట పోలీసు చూడేసినటువంటి రామంతపూర్ రెవెన్యూ పరిధిలో హైవే పైన గోల్డెన్ దాబా బ్యాక్ సైడ్ ఎలాంటి అనుమతులు లేకుండా ప్రభుత్వ అధికారుల నుంచి అక్రమంగా మట్టిని తరలిస్తున్నారని సమాచారం రాగా వెంటనే మా యొక్క సిబ్బందిని పంపించడం జరిగింది. అక్కడికి వెళ్ళేసరికి సంఘటన స్థలంలో మట్టితో సహా ఉన్నటువంటి ట్రాక్టర్లు 5 ట్రాక్టర్లు మాకు దొరకడం జరిగింది. అటు 5 ట్రాక్టర్ను కూడా సీజ్ చేసి మేము రాత్రి పోలీస్ స్టేషన్కు తీసుకురావడం జరిగింది. ఇటు అట్టి 5 ట్రాక్టర్లు ఏవైతే మట్టితో ఉన్నాయో ఈ ట్రాక్టర్లను సంబంధించిన తహసీల్దార్ అయినటువంటి మాసాపేట తహసీల్దార్ గారికి మేము లెటర్ అటాచ్ చేస్తూ పంపిణీ జరుగుతుంది. తర్వాత తహసీల్దార్ గారు ఇచ్చినటువంటి ఉత్తర్వులకు అనుగుణంగా ఫర్దర్గా లీగల్ యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. దేశంలో కొత్తగా 2685 కరోనా కేసులు నమోదవగా 33 మంది మరణించారు. దేశం మొత్తంలో 16308 కేసులు యాక్టివ్ గా ఉన్నాయి. గత 24 గంటల్లో 2158 మంది కోలుకున్నారని కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. ఇక రోజువారీ పాజిటివిటీ రేటు 0.660% పెరిగిందని, యాక్టివ్ కేసులు 0.04%, రికవరీ రేటు 98.75% ఉందని తెలిపింది. ప్రజాప్రతినిధులు, అధికారులు, ప్రజలు సమిష్టి కృషితో పల్లె ప్రగతిని విజయవంతం చేయాలని కొల్చారం ఎంపీపీ అధ్యక్షురాలు మంజులా కాశీనాథ్, ఎంపీడీఓ ప్రవీణ్, పీఆర్ఏఈ ఇర్ఫాన్లు అన్నారు. కొల్చారం మండల పరిషత్ సమావేశ మందిరంలో 5వ విడత పల్లె ప్రగతిపై సమీక్ష సమావేశం నిర్వహించారు. సమావేశానికి మండలంలోని 21 గ్రామ పంచాయతీల సర్పంచులు గైహాజరయ్యారు. ఈ సందర్భంగా ఎంపీపీ మంజుల, పంచాయతీరాజ్ ఏఈ ఇర్ఫాన్లు మాట్లాడుతూ పల్లె ప్రగతిని అందరూ భాగస్వామ్యంతో విజయవంతం చేయాలన్నారు. గారు ఎంపీఓ గారు వివరించడం జరిగింది. దానిలోనే భాగంగా ఇప్పుడు మనము ప్రతి సంవత్సరము ఫస్ట్ ఫేజ్ నుండి ఫోర్త్ ఫేజ్ వరకు చాలా రకాల పనులు చేశాము. ప్రతి పనులను కూడా మనము డైలీ వైజ్గా, నేను పంచాయత్ సెక్రటరీలకు కోరడం ఏమన్నాయంటే ఖచ్చితంగా డైలీ వైజ్గా మీరు ఏమేమి యాక్టివిటీస్ చేస్తున్నారో అది నోట్ చేసుకొని పెట్టుకోండి. మన ప్రోగ్రామ్ అయిపోయినా ఇవ్వండి, అంటే జూన్ 18 తర్వాత 1 వీక్ కష్టపడి లేట్ చేయకుండా మీరేం చేస్తారంటే మన ప్రొఫార్మర్స్ ఆల్రెడీ కమ్యూనికేట్ అయ్యి ఉంది. 2019 నుండి ఫస్ట్ పల్లె ప్రగతి నుండి కూడా మనం ప్రొఫార్మర్ ఫాలో అవుతున్నాం. 1, 2, 3, 4 అందులో గ్రావెట్ చెల్లింగ్ ఫస్ట్ ప్రొఫార్మర్, సెకండ్ ప్రొఫార్మర్ వచ్చేసి పాడుబడినటువంటి ఇల్లు కూలగొట్టడం, మూడోది జంగల్ క్లియరెన్స్, ఫోర్త్ మనకు లోలేజ్ ఏరియాస్ ఏవైతే లోతట్టు ప్రాంతాల్లో ఉంటాయి, బావులు ఉంటాయో పాడుబడిన బావులను వాటిని పూచివేయడం, ఇలాంటి 4 రకాల ప్రొఫార్మర్స్ ఉన్నాయి. మీ అందరికీ తెలిసిన ప్రొఫార్మర్లు ఏంటి? ఎక్కడైతే మనకి ఖాళీ ప్లేస్ ఆ ప్లేస్లలో చెట్లు నాటుకొని ఆ చెట్లను పెంచి పెద్ద వేసుకోవడం మన బాధ్యత. కాబట్టి మనము ఇప్పుడు 5 నేషనల్ హైవే పైన అయితే ఇంకా ఇప్పుడు 3 రోడ్స్ పెట్టమని చెప్తున్నారు. కాబట్టి
హైవే అంటే మంచి నీడని ఇవ్వాలి, రోడ్ కొత్త వెళ్లే వాళ్ళకు కూడా కూర్చోవడానికి అనుకూలంగా ఉండాలనే ఉద్దేశంతో మన గవర్నమెంట్ ఇట్లా చెట్లు రోడ్ సైడ్ పెద్ద మొక్కలు పెట్టి వాళ్ళకు చేతని ఇవ్వాలని చెప్పేసి కోరుకుంటుంది. కాబట్టి ఆ విధంగా మనం అందరం కూడా సహకరించాలి. అంతేగాని అట్లాగే మనం చెట్లు కూడా ప్రతి ప్లేస్ లో బతికే విధంగానే చూసుకోవాలి. వాటికి వాటరింగ్ ఇవ్వడము కరెక్ట్ గా చూసుకుంటూ, మన ట్యాంకర్లు ఉన్నాయి, ప్రతి జీపీకి ట్యాంకర్ ఉంది కాబట్టి వాటర్ కూడా ఖచ్చితంగా ఇవ్వవలసిందే. ఎక్కడైనా కానీ నీళ్లు ఇచ్చే విషయంలో మాత్రం నెగ్లెక్ట్ చేయొద్దు. అక్కడ ఎవరికి రిమార్క్ అంటే సెక్రటరీకి ముందు వస్తుంది. ఒక చెట్టు ఎండిపోయడానికి దానికి బాధ్యత ఎవరు? సెక్రటరీ. ఎందుకంటే వాళ్ళకి మహాజన్లు ఇచ్చినాం మనము, అన్ని విధాలుగా వసతులు ఇచ్చినాం కాబట్టి ఆ చెట్టు ఎందుకు పోయింది అంటే దానికి కారణం వాడు కాబట్టి. అట్లాంటి అట్లాంటి వాళ్ళకి కూడా రిమార్క్ తెచ్చుకోకుండా ఉండాలంటే దానికి మంచి పని చేసుకుంటూ ప్రతి విలేజ్ లో వాళ్ళకు కూడా బాధ్యతగా తీసుకొని ఈ కళ్య ప్రగతిని ఇంకా ముందుకు కూడా తీసుకోవాలని చెప్పేసి కోరుకుంటున్నాం. ఆర్టీసీ అందిస్తున్న రాయితీ సేవలను ప్రయాణికులు సద్వినియోగం చేసుకుని సంస్థ మనుగనకు చేయూతను ఇవ్వాలని ఆర్టీసీ మెదక్ డిపో మేనేజర్ ప్రణీత్ కుమార్ అన్నారు. కొల్చారం గ్రామ పంచాయతీ ఆవరణలో సర్పంచ్ కరెంటు ఉమా రాజాగౌడ్ ఆధ్వర్యంలో ప్రయాణికుల అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మెదక్ డిపో మేనేజర్ ప్రణీత్ కుమార్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ప్రణీత్ కుమార్ ఆర్టీసీ అందిస్తున్న రాయితీలు సేవలతో పాటు ఆర్టీసీ ప్రయాణం సురక్షితమని ప్రజలకు అవగాహన కల్పించారు. ఆర్టీసీ సేవలను విస్తరించడానికి డిపో మేనేజర్ ప్రణీత్ ప్రజల ప్రజాప్రతినిధుల నుంచి అభిప్రాయాలు స్వీకరించారు. అలాగే కొల్చారం ఆర్టీసీ బస్టాండ్ను అభివృద్ధి చేసి ప్రయాణికులకు అందుబాటులోకి తెస్తానని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్టీసీ సిబ్బంది జూలకంటి సంగమేశ్వర్, సర్పంచ్ ఉమా రాజాగౌడ్, ఉప సర్పంచ్ చెన్నయ్య, సొసైటీ చైర్మన్ మనోహర్, మహేశ్వర్ రెడ్డి, దేవన్న గారి శేఖర్, ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు. కుల్చారంలో ప్రయాణికుల అవగాహన సదస్సు ఏర్పాటు చేయడం జరిగింది. సో ఇందులో భాగంగా మన ఆర్టీసీ వాళ్ళు అందిస్తున్నటువంటి వివిధ రాయితీ పథకాలు, సేవల గురించి, అన్నిటి గురించి క్లుప్తంగా అందరికీ తెలియజేయడం జరిగింది. అట్లాగే వారి నుంచి సమస్యలు ఏవైతే ఉన్నాయో ఆ సమస్యల పరిష్కారానికి వాళ్ళ సూచనలు, అట్లాగే కొత్త బస్సులు, కొత్త రూట్ల గురించి కూడా అన్నింటిని కూడా స్వీకరించడం జరిగింది. అన్ని సమస్యల్ని, వాళ్ళ సూచనల్ని పరిగణలోకి తీసుకొని సర్వే చేయించి సాధ్యమైన త్వరలో ఆ రూట్లలో కూడా బస్సెస్ ఏర్పాటు చేయడానికి ప్రయత్నం చేస్తాము. అట్లాగే కుల్చారం బస్టాండ్ను మరింతగా అభివృద్ధి చేయడానికి కూడా చర్యలు తీసుకుంటాము. సో అందరికి కూడా ఈ బస్సు, ఈ సంస్థ మనది అనే భావన వచ్చి అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా ఈ రాయితీ పథకాలని కావచ్చు అన్నిట్లలో భాగస్వాములు కావాలని చెప్పేసి మరొకసారిగా అందరికీ తెలియజేసుకుంటాం. గత 3 సంవత్సరాల నుంచి తమకు రావాల్సిన బిల్లులు ఇవ్వటం లేదని, ఇప్పుడు 5వ విడత పల్లె ప్రగతికి ఎక్కడి నుంచి అప్పులు తెచ్చి పెట్టుబడులు పెట్టారని కొల్చారం మండల సర్పంచుల ఫోరం అధ్యక్షులు పేరొల్ల విష్ణువర్ధన్ రెడ్డి, కిష్టాపూర్ సర్పంచ్ గోదావరి అన్నారు. కొల్చారం మండల పరిషత్ సమావేశ మందిరంలో నిర్వహించిన 5వ విడత పల్లె ప్రగతి సమీక్షా సమావేశాన్ని మండల సర్పంచుల ఫోరం సభ్యులు బహిష్కరించారు. అనంతరం ఎంపీడీఓ ప్రవీణ్ కు సమస్యలతో కూడిన వినతి పత్రాన్ని సర్పంచులు అందజేశారు. అనంతరం ఈ సందర్భంగా గోదావరిలు మాట్లాడుతూ తమకు రావాల్సిన పెండింగ్ బిల్లులు చెల్లిస్తేనే 5వ విడత పల్లె ప్రగతి పనులు చేస్తామని అన్నారు. ఎర్రబెల్లి దయాకర్రావు వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్లు విష్ణువర్ధన్ రెడ్డి, ఉమా రాజాగౌడ్, మన్నే శ్రీనివాస్, సత్యనారాయణ గౌడ్, వీరారెడ్డి, రామ్రెడ్డి, మాధవి శ్రీశైలం, ఇందిరా సందీప్, నర్సింహులు, బండి రమేష్, మూతి పాండు రమేష్, నెల్లి కిష్టయ్య తదితరులు పాల్గొన్నారు. ఎందుకంటే సర్పంచులు గ్రామానికి ప్రథమ పౌరులుగా ప్రభుత్వాలతో ముద్ర వేయించుకున్నటువంటి ప్రజాస్వామికంగా ఎన్నికైనటువంటి సర్పంచులు. అయితే మీరు ఇప్పటి వరకు 4 విడతల ప్రభుత్వానుసారం మేము పల్లె ప్రగతి పనులు కష్టంగా జరపగలిగినాం. ఎందుకనంటే మేము పెట్టినటువంటి ప్రతి ఒక్క పనిలో కానీ పెట్టుబడులు కానీ కాంట్రాక్టులు చేసిన వాళ్ళే కానీ బిల్లులు రాక చాలా రాన అవస్థలు పడుతున్నారు. మానసికంగా సర్పంచులు చాలా ఆవేదనకు గురవుతున్నారు. కాబట్టి మన ప్రభుత్వము, మన సర్పంచులు కాబట్టి మీరు దయచేసి సర్పంచులందరి మీద చాలా ప్రేమాభిమానంతో వాళ్ళను ఎంకరేజ్ చేస్తూ అన్ని పనులు తప్పకుండా సహకరిస్తూ ఆ బిల్లులు సకాలంలో చెల్లించుటకు చర్య తీసుకుంటారని చెప్పేసి మేము ఆశిస్తూ, మా సర్పంచుల ఎర్రబెల్లి దయాకర్ గారు నిన్న వారి యొక్క సంబోధన వల్ల సర్పంచులం అందరం కూడా మానసిక ఆవేదన గురవుతున్నాము. ఎందుకంటే సర్పంచులు పనిచేయకపోతే వారికి షోకాస్ నోటీసులు ఇవ్వాలని చెప్పేసి మాట్లాడారు. మరి సర్పంచుల బాధలు 3 సంవత్సరాల నుంచి పెట్టినటువంటి పెట్టుబడులు
క్రిమిటోరియమే కానీ పల్లె ప్రగతే కానీ వాటర్ ట్యాంకులే కానీ 3 సంవత్సరాల నుంచి ఎలాంటి బిల్లులు కూడా అన్ని అవకతవకలుగా ఇంకా సగం బిల్లులు మిగిలే ఉన్నాయి. మరి గత 3 నెలల నుంచి కూడా ఎస్టీఓకు ఇచ్చినటువంటి చెక్కులు ఇదివరకు కూడా మాకు రాలే, రిలీజ్ కాలేదు అమౌంట్. ప్లస్ మళ్ళీ ఇంకోటి ఏంటంటే పంచాయతీ నిధులు 3 నెలల నుంచి రావట్లేదు. మరి ఇప్పుడు మేము పల్లె ప్రగతికి మళ్ళీ అప్పులు తెచ్చి మళ్ళీ పెట్టుబడి పెట్టి మళ్ళీ చేస్తే మా మేము ఏ రకంగా నిలదొక్కగలమో ఒకసారి మీరు గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో వర్షాకాలంలో ఎలాంటి ఇబ్బందులు పడకుండా నాలాల పనులు పూర్తి చేస్తున్నామన్నారు మేయర్ విజయలక్ష్మి. మంజారా హిల్స్ డివిజన్లోని శ్రీరామ్ నగర్లో డ్రైనేజీ వాటర్ పైప్లైన్ పనులకు అమిత్ శంకుస్థాపన చేశారు. వానాకాలంలో రోడ్లపై నీరు నిల్వ ఉండకుండా చర్యలు తీసుకుంటున్నట్లు ఆమె తెలిపారు. శ్రీరామ్ నగర్లో కానీ బంజారా హిల్స్ డివిజన్లో ఈరోజు పైప్ లైన్లు కానివ్వండి, సెవరేజ్ అంటే సెవరేజ్ లైన్లు అండ్ వాటర్ లైన్లు మరియు రోడ్లు ఇవన్నిటికీ ఇనాగ్రేషన్ చేయడం జరిగింది. అయితే ఈరోజు అబౌట్ 20 లాక్స్తో మేము ఇనాగ్రేషన్ చేయడం జరిగింది. త్వరలోనే ఈ పనులు, ఎందుకంటే వర్షాకాలం వస్తుంది మీ అందరికీ తెలుసు, మేజర్ ప్రాబ్లమ్స్ ఇక్కడ కొన్ని ఏదైతే ప్రాబ్లమ్స్ ఇక్కడ మన బస్తీవాసులు చెప్పారో దానికి పరిష్కారంగా ఈరోజు మేము ఆ రోడ్స్ వేయడం కానివ్వండి, పైప్ లైన్స్ వేయడం జరిగింది. ఖైరతాబాద్ నియోజకవర్గానికి సుమారు 10 కోట్ల రూపాయలు సివరేజ్ లైను డ్రింకింగ్ వాటర్కి ఇచ్చారు కేటీఆర్ గారు. అదేవిధంగా సిసి రోడ్స్కు సంబంధించి ఖైరతాబాద్ నియోజకవర్గంలో సుమారు 36 కోట్ల రూపాయలు శాంక్షన్ వచ్చింది ఇప్పటికి. అంటే డివిజన్కి సుమారు 5 నుండి 6 కోట్ల రూపాయలు డివిజన్కి వచ్చింది. ఇప్పుడే హిమాయత్ నగర్ కూడా నేను చేసి వచ్చాను, ఆడ 6 కోట్ల రూపాయలు సిసి రోడ్స్కి వచ్చింది. అదేవిధంగా 5.5 కోట్లు సివరేజ్ లైన్స్కి వచ్చాయి హిమాయత్ నగర్ డివిజన్లో. మరి ఎందుకంటే కేటీఆర్ గారు స్వయంగా అప్పుడు వచ్చిన వర్షాలు. సిద్దిపేట జిల్లా జెడ్పీ ఆఫీస్ ముందు ఆందోళనకు దిగారు పంచాయతీ కార్యదర్శిలో. నంగనూరు మండల ఎంపీడీఓ మధుసూదన్ వేధిస్తున్నారని ఆరోపిస్తున్నారు కార్యదర్శులు. మధుసూదన్ వేధింపులతో ఓ కార్యదర్శి ఆత్మహత్యకు పాల్పడినట్లు సోషల్ మీడియాలో పోస్టు చేశారన్నారు. ఉన్నత అధికారులు ఎంపీడీఓపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. మీరు ఎవరి దగ్గరికి వెళ్ళినా నన్ను ఏం చేయలేడు అని మమ్మల్ని బెదిరిస్తుంటారు సార్. మా ఫోన్స్ తీసుకొని ఫోన్స్ రెండోది ఏంటంటే మమ్మల్ని ఆయన ఎస్కోర్ట్ ఇచ్చారు సార్. మమ్మల్ని చిన్నపిల్లల కంటే హీనంగా చూస్తున్నాడు, నిలబెట్టడం చేర్స్ మీద. మాకు సీనియర్ సెక్రటరీ ఉంటున్నారు సుధనపేట రవి సార్ అని, వాళ్ళు 50 ఇయర్స్ ఏజ్ ఉంటారు, వాళ్ళని కూడా గంటల గంటలు నిలబెడుతుంటారు. వాళ్ళని సీనియర్ వాళ్ళు అట్లా చూసినట్టు మాకు ఇంకా కొంచెం డిసప్పాయింట్ అయిపోతాం. వర్క్స్లో కూడా ఏ రోజు కూడా ఎంకరేజ్ చేయరు సార్, మీ నుంచి చేత కాదు, మీకు చేయ చేత కాకనే ఈ జాబ్లు వచ్చినాయి, మీకు చేత అనేది ఉంటే నా జాబ్ వచ్చు. మీరు ఉద్యోగం అనుకుని వీలైతున్నా, మీరు ఉద్యోగులు కాదు బానిసలు. నేను ఎంతసేపు మిమ్మల్ని టార్చర్ పెట్టుకున్న పని పని చేసేది మీరే, చేస్తారా చేస్తారా? నువ్వు ఈ నైట్ వరకు అది కంప్లీట్ చేసి సాధ్యమవుతుందా సార్? ఏది ఆ ఉన్న ఏరియాలు క్లీన్ చేయడం, గుంతలు తవ్విపించి అక్కడ ఫిట్టింగ్ ప్లాంటింగ్ మెదక్ జిల్లా నార్సింగిలో దుబ్బాక కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ చెరుకు శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో రచ్చబండ మరియు గడప గడపకు కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాలు జోరుగా నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకులు చెరుకు శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ, నార్సింగిలో డబుల్ బెడ్రూమ్ ఇళ్లకు శంకుస్థాపనలు చేసి 20 నెలలు అయినా ఇంతవరకు పనులు ప్రారంభం కాలేదన్నారు. నార్సింగిలో ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం నిల్వలు పేరుకుపోయి ఉన్నాయని, వెంటనే కొనుగోలు చేసి మిల్లులోకి తరలించాలని, లేకుంటే తాను నేషనల్ హైవే 44పై రాస్తారోకో నిర్వహించి రైతుల పక్షాన పోరాడతానన్నారు. ఈ కార్యక్రమంలో దుబ్బాక కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ శ్రీనివాసరెడ్డి, నార్సింగ్ కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు గోవర్ధన్, డిసిసి నాయకులు యాదగిరి యాదవ్, శ్రీనివాస్ గౌడ్, యూత్ కాంగ్రెస్ జిల్లా కార్యదర్శి అజయ్ గౌడ్, శంకర్ నాయక్, అరవింద్, హిందూ, జానీ, వినోద్, ప్రవీణ్, అరవింద్ తదితరులు పాల్గొన్నారు. వాళ్ళ తెల్లవారు లారీలో ట్రాక్టర్లో తెస్తే ఒక ప్రతిపక్ష నాయకులు మమ్మల్ని ఇట్లాంటారు అట్లాంటారు, మేము అందుకే ఆపుతున్నామని చెప్పి వాళ్ళను మామిడి ఎగేసి తప్పించుకోవాలని నేపథ్యం చూస్తాం. అంటే రైతుల మధ్యన కొట్లాట పెట్టి పబ్బం గడుపుకోవాలని అధికార యంత్రాంగం కానీ మరి రైస్ మిల్లర్స్ కానీ చేయడం చాలా దుర్మార్గము. నేను కాంగ్రెస్ పార్టీ పక్షాన్ని డిమాండ్ చేస్తాను, వారం రోజులు టైం ఇస్తాను. ఏదైతే గోదాములు ఉన్నాయో గోదాములు స్థానిక రైతాంగం పండించే ధాన్యాన్ని మాత్రమే అందులో పెట్టాలి తప్ప బయట జిల్లా నుంచి తెచ్చి 3 కిలోలు 4 కిలోలు తెచ్చి రైతులు అక్కడ ఏదో మాయపడ్డం తెచ్చి
తీసుకొచ్చి ఇక్కడ పెట్టడం చాలా దుర్మార్గమైన చర్య. నేను టీఆర్ఎస్ పార్టీ నాయకుని స్థానిక ఎంపీని హెచ్చరిస్తా ఉన్నా, నువ్వు నిజంగా రైతుల మీద ప్రేమ ఉంటే తక్షణమే ఆ సమస్యను సాల్వ్ చేయ, లేకపోతే వారం రోజుల లోపల నేను హైవే దిగ్బంధిస్తా, ఖచ్చితంగా రాబోయే రోజులు నీకు గుర్తు చెప్తారు. కొబ్బరికాయ కొట్టినప్పుడు ఒక ఆలోచన, కొబ్బరికాయ కొడుతున్న రైతులకు న్యాయం చేయాలని ఒక ఆలోచన నీకు ఉండాలి. నీ నాయకులే గోదాములు ఓట్లు కొంటలేరు, గోదాములలో ఇక స్థానిక ధాన్యం వల్ల పెట్టుకోవడానికి అవకాశం లేదు కాబట్టి మేము కాంగ్రెస్ పార్టీ తరఫున హెచ్చరిస్తా ఉన్నాం. వారం రోజులు ఎవరు ధాన్యం మొత్తం కొనకపోతే కూడా హైవే దిగ్బంధిస్తాం. అది ఏదైనా సంఘటన జరిగితే పూర్తి బాధ్యత టీఆర్ఎస్ బీజేపీ పార్టీ బాధ్యత వహించాల్సి వస్తుంది. మరొకసారి ఈ జిల్లా మంత్రిని అడుగుతున్నా సూటిగా, ఇదేనా నీ బంగారు తెలంగాణ, ఇదేనా నీ అభివృద్ధి? పేదల డబుల్ బెడ్రూమ్కి శంకుస్థాపన చేసి 20 ఏళ్ళు అయింది, ఒకసారి ఆలోచన చేసి ఆత్మవిమర్శ చేసుకో, శాత కాకపోతే రాజీనామా చేయి. శాంతి భద్రతల పరిరక్షణకు అహర్నిశలు రాత్రింబవళ్లు విధి నిర్వహణలో పనిచేస్తూ ప్రజలకు రక్షణ కల్పించే పోలీసులకే రక్షణ లేకుండా పోయింది. మండల కేంద్రమైన శివంపేటలో పోలీసుల నివాస గృహాలు శిథిలావస్థకు చేరడంతో అద్దె ఇళ్లలో ఉండాల్సిన దుస్థితి నెలకొంది. పోలీస్ సిబ్బంది పోలీస్ స్టేషన్లోని అందుబాటులో ఉంటూ పోలీస్ సేవలను మెరుగుపరచాలనే ముఖ్య ఉద్దేశంతో నిర్మించిన క్వార్టర్స్ ప్రమాదకరంగా మారాయి. మెదక్ జిల్లా శివంపేట పోలీస్ స్టేషన్ ఆవరణలో కొన్నేళ్ల కిందట పోలీస్ కుటుంబాలు నివాసం ఉండేందుకు క్వార్టర్లు నిర్మించారు ప్రభుత్వం. ప్రస్తుతం వాటి గోడలు బీటలు వారి, డ్రైనేజీ వ్యవస్థ సరిగ్గా లేక సమస్యలు తాండవిస్తున్నాయి. శిథిలావస్థకు చేరిన గృహాలు వర్షం పడితే కారుతున్నాయి. క్వార్టర్లు ఎప్పుడు కూలుతాయోనన్న ఆందోళన వ్యక్తమవుతోంది పోలీసుల్లో. దీంతో పోలీస్ నివాస గృహాల్లో నివసించాలంటే ఇబ్బంది పడుతున్నారు. మండల కేంద్రమైన శివంపేట పోలీస్ స్టేషన్ మొదటి గ్రామంలోని ఓ అద్దె ఇంట్లో నిర్వహించేవారు. తర్వాత ప్రాథమిక ఆరోగ్య కేంద్రం తాత్కాలిక భవనంలో కొన్ని ఏళ్లు నిర్వహించారు. 20 ఏళ్ల క్రితం శివంపేట ప్రధాన రోడ్డుపైన పక్కా భవనం నిర్మించారు. భవనంతో పాటు ఎస్ఐ క్వార్టర్తో పాటు సిబ్బందికి 7 క్వార్టర్లు నిర్మించారు. ప్రస్తుతం అవి శిథిలావస్థకు చేరాయి. భవనాలపై కప్పులు ఊడుతూ గోడలు బీటలు వారి కూలేందుకు సిద్ధంగా ఉన్నాయి. దీంతో కొంతమంది సిబ్బంది అద్దె భవనంలో ఉంటుండగా మరికొందరు శిథిలాల భవనంలోనే బిక్కుబిక్కుమంటూ విధులు నిర్వహిస్తున్న పరిస్థితి నెలకొంది. 20 ఏళ్ల క్రితం నిర్మించిన భవనాలు శిథిలావస్థకు చేరడంతో కాంట్రాక్టర్ చేసిన నాసిరకం పనులు బయటపడుతున్నాయి. విధి నిర్వహణలో శాంతి భద్రతల కోసం ప్రజల మాన ప్రాణాలను రక్షించే రక్షక భటులకు శిథిలావస్థకు చేరిన నివాస గృహాలను ప్రభుత్వం మరమ్మతులు చేయించి వసతులు మెరుగుపరచాలని అందరూ కోరుతున్నారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో పెళ్లిళ్ల ట్రెండ్ నడుస్తోంది. వెడ్డింగ్ సంబంధించి అనేక వెరైటీ వీడియోలు నెట్టింట తెగ హల్చల్ చేస్తున్నాయి. పెళ్లి వేడుకలో జరిగే సరదా సన్నివేశాలు, ఫన్నీ సంఘటనల కారణంగా పెళ్లిళ్లు కాస్త వార్తల్లో నిలుస్తున్నాయి. మధ్యప్రదేశ్లోని బేతుర్ జిల్లాలో భరతి తగ్ధే అనే వధువు అందంగా ముస్తాబై ట్రాక్టర్ మీద తన ఇద్దరు సోదరులతో కలిసి మండపానికి చేరుకుంది. వధువు ట్రాక్టర్ నడిపిస్తూ మండపానికి చేరుకుంటే అందరూ ఆశ్చర్యంతో నోరెళ్లబెట్టారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. తెలుగు రాష్ట్రాల్లో ఎన్టీఆర్ శత జయంతి వేడుకలు. నివాళులు అర్పించిన జూనియర్ ఎన్టీఆర్, బాలకృష్ణ, ఇతర కుటుంబ సభ్యులు. ఖజానా ఖాళీయే కేసీఆర్ అసమర్థ పాలనకు నిదర్శనమన్న వైఎస్ఆర్ టీపీ అధినేత్రి. పెట్టుబడులు వస్తే ఉద్యోగాలు ఎందుకు ఇవ్వట్లేదన్న షర్మిల. రక్షణ కల్పించాల్సిన పోలీసులకే రక్షణ కరువు. శివంపేట మండలంలో శిథిలావస్థకు చేరిన పోలీస్ క్వార్టర్స్. కొల్చార మండలంలో 5వ విడత పల్లె ప్రగతి సమీక్షా సమావేశం. పాత బిల్లులు ఇవ్వాలని సమావేశాన్ని బహిష్కరించిన సర్పంచ్లు.